गणपतिवामहे कविकश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पृण्वन्ुतभद सां श्रीमहागणाधिपत नमो नम प्रणोदेवी सरस्वतीवाजेभिर्वाजिवती धीनामत श्रीमहासस्वत नमो नम आदि सोमाय मंगलाय बुधा च గురు శుక్ర భేస్ చరాహవే కేతవే నమహా ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు జనవరి తొమ్మిదో తేదీ ఈ రోజున మనం పంచాంగ వివరాలు చూద్దాం ఈ రోజున మనం తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహచారాన్ని ఆధారం చేసుకుని పన్నెండు రాసుల యొక్క గోచార ఫలితాలని మనం నిర్ధారించుకుందాం ఇక్కడ ఈ వారంలో ముఖ్యమైనటువంటి పండుగలు చూస్తే పదమూడో తారీఖు నాడు ముక్కోటి ఏకాదశి ధనుర్మాసంలో మరి వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి ఏదైతే ఉంటుందో దాన్ని ముక్కోటిగా జరుపుకోవడం అలవాటు ఉంది స్వామివారు ఉత్తర ద్వారంలో నుంచి దర్శనమిచ్చి అందరికీ కూడా సమస్యలు తీర్చారని దానికి పురాణ కథగా చెప్పుకుంటూ ఉంటారు చాలా విశేషమైన రోజు ఆ రోజున తప్పనిసరిగా ఉపవాస దీక్ష చేసి స్వామివారిని అర్చించి మర్నాడు ఏకాదశి ఘడియల్లో మళ్ళీ స్వామివారిని అర్చించి మరి భోజనం చేయడం అనేది చాలా విశేషం ప్రతి ఏకాదశికి కూడా మరి గృహస్థులందరూ కూడా ఉపవాసం ఉండాలి అక్కడ అపక్వాహారం ఏమీ వండినవి ఏమీ తినకుండా కేవలం పళ్ళు పాలు వీటితోనే కాలక్షమ చేస్తూ ముందుకు వెళ్ళాలి ఇక పద్నాలుగవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకి రవి మకర రాశిలో ప్రవేశించిన కారణంగా మకర సంక్రమణం ప్రారంభమైంది ఇక్కడ మకర సంక్రమణం మరనాటికి సంక్రాంతి పండుగ జరుపుకోవడం అలవాటు ఎందుకంటే రాత్రిపూట జరిగింది కాబట్టి సంక్రమణం రాత్రిపూట వచ్చింది కాబట్టి మరుసటి రోజు నుంచి ఇంకా సంక్రాంతి పండుగ జరుపుకోవడం మరుసటి రోజు నుంచి మరి నిత్యకృత్యాల్లో ఉత్తరాయణం అని చెప్పడం అలవాటు ఇంకా అక్కడ నుంచి మనకి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించుకోవడానికి మరి కొన్ని ప్రాంతాల వాళ్ళకి సౌరమాన పంచాంగం ప్రకారంగా ఉపనయనాలు వివాహదులు చేసుకోవడానికి అన్నిటికీ కూడా పనికి వస్తుంది పదిహేనో తారీఖు సంక్రాంతి పద్నాలుగు తారీఖు భోగి మరి భోగి నాడు ఇల్లువాకిళ్ళు మొత్తం శుభ్రం చేసుకుని ఇంట్లో నిరుపయోగమైన వస్తువులన్నీ కూడా తీసుకువెళ్ళి భోగి మంటల్లో వేసేయడం అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం అలాగే భోగి నాడు తప్పనిసరిగా ప్రాతకాలంలో అభ్యంగర స్థానం అంటే నువ్వుల నూనెతో మార్జన చే మర్జన చేయించుకొని ఆశీర్వచనం చేయించుకొని ఆ తర్వాత మరి కుంకుడుగాయరసంతోనే అటువంటి వేణేళ్ళతో అభ్యంగర స్నానం చేయడం అనేది భోగి నాడు తప్పనిసరిగా అలాగే చండి పిల్లలకి సూర్యాస్తమ సమయంలో మరి భోగిబళ్ళు పోయడం అనేది ఆ భోగిబళ్ళు పోయడం మూలంగా వాళ్ళకి ఆయుర్వృద్ధి చేకూరుతుందని చెప్పేసి మనకి పెద్దల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక నమ్మకమైనటువంటి ఆచారం దాన్ని ఆచరించడం మరి సంక్రాంతిని పురస్కరించుకుని పదిహేనో తారీఖు నాడు యథోచితంగా దాన ధర్మాలు చేయడం అనేది చాలా మంచిది పూర్వం నుంచి ఏంటంటే హరిదాసులు వాళ్ళు వాళ్ళకి ఏదైనా దానం చేయడం అనేది ఒక అలవాటుగా ఉండేది ఆ తర్వాత మన ఇళ్లలో పనిచేసేటువంటి పనివారికి విశేషంగా ఏదైనా సరే వస్తువులు వాళ్ళకి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని కొనిపెట్టడం లేకపోతే వాళ్ళకి కావలసినటువంటి ఏదైనా అంశాలని అక్కడ ఆర్థిక పరంగా సహకారం చేసి వాళ్ళ యొక్క అవసరాలు తెచ్చు అనేది సంక్రమణ తప్పనిసరిగా ఈ మకర సంక్రాంతికి తప్పనిసరిగా చేయడం అనేది ఒక ఆచారం మన ఆంధ్రదేశంలో ఉంది ఈ సంక్రాంతి పండుగ పదిహేను తారీఖుతో ఇంకా గోబిళ్ళు పెట్టడం అనే కార్యక్రమం కూడా పూర్తి చేస్తారు మరి చాలా విశేషమైనటువంటి ఈ ధనుర్మాసం మరి చక్కగా పూర్తి చేసిన సంక్రాంతితో అనంతరం కనుమనాడు అంటే పదహారో తారీఖు కనుమ ఈ కనుమనాడు ప్రయాణం చేయకూడదనేది చాలా బలమైన నియమం వ్యవసాయదారులు వ్యవసాయంలో వాళ్ళకినాళ్ళు ఉపయోగపడినటువంటి పరికరాలని ఇంకా ఎద్దులని అన్నిటిని కూడా శుభ్రం చేసి అలంకరించి వాళ్ళు చక్కగా ఉత్సవం జరుపుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం అటువంటి విశేషమైనటువంటి ఈ పర్వాలని మనం ఈ మాసం అంతా కూడా నడుపుకుంటున్నాం ఈ వారంలో మరి ఇంకా పన్నెండు రాసుల యొక్క గోచార ఫలితాలు చూసేటప్పుడు గ్రహచారాన్ని చూస్తే రవి రాహు వృషభంలో ఉన్నారు కేతువు ఆయన కుజుడితో కలిసి వృశ్చికంలో ఉన్నారు శుక్రుడు ధనస్సులో ఉన్నారు రవి ధనసులోనే ఉండి మరి పద్నాలుగు తారీఖు రాత్రికి ఆయన మకర రాశి ప్రవేశం చేస్తున్నారు అంటే మనం పదిహేనో తారీఖు నుంచి మకర రాశిలో ఉన్నటువంటి ఫలితాలని మనం తీసుకుంటాం పద్ పద్నాలుగు రాత్రి కూడా మకర రాశి ఫలితాలు ఉంటాయి కానీ పదిహేను నుంచి ధారణ తీసుకుంటూ ఉంటాం కాబట్టి మొత్తం మీద ఎక్కువ రోజులు ఈ వారమంతా కూడా ఆయన ధనసులో ఉన్నటువంటి ఫలితాలు ఇస్తారు ఆ తర్వాత మకర రాశిలో శని బుధులు ఉన్నారు గురువు కుంభంలో ఉన్నారు ఈ వారం అంతా కూడా ఎవరైనా సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అవ్వడానికి సిద్ధమవుతుంటే మేష లగ్న సమయం చాలా అనుకూలంగా ఉంది ఈ మేష లగ్నం ఆంధ్రదేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళకి కూడా పన్నెండు గంటల దగ్గర నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి ఒంటి గంట వరకు ఏ ప్రాంతానికైనా సరే మేష లగ్నం లభ్యమవుతుంది మేష లగ్నంలో సిజారిని కనుక పెట్టుకుంటే ఏదో కుజుడు బాల ఉంటాడు కేతువు బాల ఉంటాడు కానీ మిగతా గ్రహ సముదాయం అంతా కూడా అనుకూలంగా ఉండి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మరి చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా లాభంలో ఉన్నటువంటి గురువు మూలంగా వీళ్ళకి చేస్తున్న ప్రతి పనులను కూడా వాళ్ళకి సరైనటువంటి గుర్తింపు వస్తూ ఉంటుంది అలాగే మరి శారీరకంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది ఈ వారంలో నూతనోత్సాహంగా సంచారం చేసేందుకు శరీరం బాగా సహకారం చేస్తుంది అలాగే అందరితోనూ స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు వస్తాయి మరి ఇంకా ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు వచ్చేటువంటి ఆదాయం బాగుంటుంది చేసేటువంటి ఖర్చు ఒక నియంత్రించుకునేటువంటి అంశంలో బాగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అలాగే ఈ వారం అంతా కూడా ఈ వీళ్ళకి ఉద్యోగంలో ఉత్సాహంగా పాల్గొనే అవకాశం వస్తుంది పుణ్యకార్యాల మీద కూడా చాలా చక్కటి దృష్టిని కేంద్రీకరిస్తారు సమాజంలో సాంఘిక కార్యక్రమాల మీద కూడా దృష్టి కేంద్రీకరణ చేస్తారు అన్ని పనులు కూడా సానుకూలం చేసుకోవాలి అన్ని కార్యక్రమాలని కూడా నేను చక్కగా ఒక అభివృద్ధి పథంలోకి నడిపించుకుంటూ తీసుకెళ్లాలనేటువంటి ధోరణతో ముందుకు వెళ్తారు కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు అందరూ కూడా మీకు భవిష్యత్ ప్రణాళికల మీద చాలా చక్కటి చర్చ చేస్తారు చక్కటి వ్యవహారాలు చూపిస్తారు మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తారు మీరు ఈ వారం అంతా కూడా మీకు కావాల్సినటువంటి అన్ని అంశాల్లోనూ చక్కగా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది షేర్ వ్యాపారులకు గృహస్థితి అనుకూలంగానే ఉంది లాభదాయకంగా మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు రైతులకు కూడా గురుబలం అనుకూలంగా ఉన్న కారణంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మరి ఈ వారంలో అష్టమ అష్టమకుజుడు కేతు ఉన్నారు వాళ్ళ ప్రభావంగా కొంచెం చిన్న చిన్న చికాకులు ఉండాల్సిన అవసరం ఉంటుంది కానీ దాన్ని ఏదో విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం బాగా వస్తుంది ప్రధానంగా ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా పుణ్యకార్యాలు శుభకార్యాలు అలాగే బంధుమిత్రుల యొక్క రాకపోకలతో ఎక్కువగా కాలక్షేమ జరుగుతూ ఉంటుంది మార్కెటింగ్ ఉద్యోగులకు కూడా కొంచెం చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా వాళ్ళు మొత్తం మీద లాభాలుగా ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఈ వారం సుబ్రహ్మణ్య ఆరాధన గణపతి ఆరాధన బాగా చేస్తూ ఉంటే మీకు ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాంశాలు బాగా పెరిగే అవకాశం ఉంది వృషభ రాశి నేను నిత్యంలో గోచారం చెప్పేటప్పుడు ఒక మాట చెప్తున్నాను ఏదో చెప్తుంటే భయం ఆందోళనలు కలిగించే రీతిగా ఉంటుంది గోచారం అంతా కూడా భయం ఆందోళన కలిగించిన ఇది పూర్తిస్థాయి ఇబ్బందికరమైన అంశమా అంటే కాదనే చెప్పాలి ఎందుకంటే మరి రాహువు కుజుడు కేతు రవి వీళ్ళు అందరూ కూడా లగ్నంతో సప్తమంతో మరి అష్టమంలో ఉండి మరి ఆ గ్రహాలకి ఏ సిద్ధాంతం చెప్పినా సరే ఏం కాదు చెడు ఫలితాలుగానే ఉంటాయి వీళ్ళవి మంచి ఫలితాలు వీళ్ళతో వస్తాయి అని చెప్పడానికి అవకాశం అక్కడ లేదు ఇంకా మిగతా గ్రహాలు కూడా విశేషంగా యోగించే గ్రహాలు అయితే లేవు సాధారణంగా ఏదో చిన్న చిన్న స్థాయిలో కలిసి వచ్చేటువంటి గ్రహాలు మాత్రమే ఈ నేపథ్యంలో వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ గోచారం ఉన్నప్పటికీ కూడా మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలనే చెప్తూ ఉంటారు ఇక్కడ మీరు చేయాల్సిన పనుల్లో ఏమిటంటే మనకు ఇంకా జాతకరీత్యా ఏమన్నా గ్రహాల్లో దశలు అంతర్దశలు బాగా అనుకూలంగా ఉన్నాయా ఉంటే వాటి ప్రభావంగా మనకేదైనా కొంచెం ప్రోగ్రెస్ లభించే అవకాశం ఉందా లేదా అని చూసుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం వస్తుంది అందువలన వార ఫలాలు ఉన్నప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి కొంచెం కర్ణ కఠోరంగా ఉండేటువంటి వాక్యాలే చెప్తూ ఉంటారు సిద్ధాంతులందరూ కూడా అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క జాతకాన్ని మీ పర్సనల్ జాతకాలని వృషభ రాశి వాళ్ళందరూ కూడా మీ మీ సిద్ధాంతులకి చూపించుకుని మరి మీ సిద్ధాంతుల ద్వారా దశలు అంతర్దశలు బాగుంటే ఈ గోచారం గురించి భయపడ దశ అంతర్దశ బాగుండిపోతే దానితోటి ఈ గోచారం కూడా తోడు అంటే సమస్యలు పెరిగిపోయే అవకాశం వస్తుంది దాని మీద ఒక చక్కటి ఆలోచన పటిమని ప్రదర్శించి మంచి నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తుకు సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటించమని చెప్పేసి చెప్తున్నాం ఈ వారం ఎంత చెప్పినా మొదలడితే కనుక ఫలితాలని కూడా వ్యతిరేక్తంగానే ఉంటాయి అనుకూల స్థితి చాలా తక్కువగానే ఉంది వృషభ రాశి వాళ్ళకి గ్రహచారం చక్కగా నవగ్రహారాధన చేస్తూ ఉండండి భగవదారాధనతో కొంచెం ఉపశమనం లభిస్తుంది అలాగే మీరు కొత్త ప్రయోగాలు చేయకుండా ఉండండి రోజువారీ కార్యక్రమాలు మాత్రమే చేసుకోండి షేర్ వ్యాపారులు విద్యార్థులు రైతులు అందరూ జాగ్రత్తగా సంచారం చేయాల్సిన కాలమే ఎవరికీ కూడా బాగా కలిసి వచ్చేస్తున్నటువంటి ప్రోత్సాహకరమైన మాటలు చెప్పడానికి ఇక్కడ గోచారం అంత సమర్థంగా సపోర్ట్ చేయట్లేదు అయినప్పటికీ కూడా మరొక ముఖ్య విషయం ఏంటంటే మీరు కనుక తగులు జాగ్రత్తలు పాటిస్తే ఎంతటి సమస్యనైనా సరే మీరు చాలా చక్కగా వాటిని సరి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఆర్థిక ఉద్యోగ వ్యాపార ఆ విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి తొందరపాటి ధోరణి నివారించుకోవాలి ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది షేరు వ్యాపారులు విద్యార్థులు రైతులు అందరికీ కూడా అనుకూల స్థితి చాలా తక్కువగా ఉంటుందని సూచన చేస్తున్నాం మిథున రాశి మేము మీ కార్యక్రమాలను మీరు స్వయంగా చూసుకోవడంలో చాలా లబ్ధిని పొందే అవకాశం వస్తుంది ఇంకా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణాన్ని పొందే అవకాశం వస్తుంది తరచుగా మీకు తెలియకుండా పొరపాట్లు చేయడం అవి మీకు కొంచెం సమస్యను సృష్టించడం జరుగుతూ ఉంటుంది అయితే గురువు కుజుడు కేతువు ఈ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి ఆ కారణం చేత కొన్ని కొన్ని వ్యవహారాల్లో సానుకూల స్థితి జరగాల్సిందే షేర్ వ్యాపారులు బహుజాగ్రత్తగా వ్యాపారం చేసుకోవాలి అసలు వ్యాపారులు ఉద్యోగులు అందరూ కూడా ఈ వారంలో చాలా ప్రశాంతంగా వ్యవహరిస్తూ మనకు జరగబోయేది ఏంటి మన దగ్గర ఉన్న వనరులు ఏమిటి భవిష్యత్తు వ్యాపారం ఏంటి వర్తమానంలో వ్యాపారం ఏమిటి అలాగే ఉద్యోగ విషయాలు కూడా మీరే బేరేజ్ చేసుకుంటూ ఎక్కడైనా సమస్య ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందా ఉంటే మనం ఎట్లాంటి రక్షణ తీసుకోవాలి అనేటువంటి కోణంలో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే మీకు సమస్యలు కనుక కూడా పరిష్కారాలు లభించే అవకాశం ఉంది లేకపోతే అవన్నీ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఆర్థిక ఉద్యోగ వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా కొంచెం శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది ఎక్కడ ఏమరపాటుగా ఉంటే అక్కడ సమస్య ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది అది ఉద్యోగ విషయం వచ్చు వ్యాపారం విషయం కుటుంబ విషయం వచ్చు ఏదైనా అవచ్చు మొత్తం మీద మీరు ఏమరపాటుగా ఉంటే కనుక ఈ వారం అంతా కూడా సమస్యలను సృష్టించేటువంటి అవకాశాలు బాగా కనబడుతూ ఉంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు అన్నిట్లోనూ కూడా మంచి ఫలితాలు కొంచెం దగ్గర దాకా వచ్చి దోబూజులాడే అవకాశం ఉంటుంది ఎందుకంటే అన్నీ పూర్తిగా సానుకూలమై మీకు ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉండదు విద్యార్థులు చాలా జాగ్రత్తలు పాటించాలి షేర్ వ్యాపారులు తొందరపడి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా సరే ఒకసారి మనం చేయబోయేటువంటి వ్యాపారం ఎటువంటిది ఎట్లాంటి ఫలితాలు వచ్చే అవకాశం దాని మీద ఒకసారి ఎవరిదైనా సరే సెకండ్ ఒపీనియన్ తీసుకుని ముందుకు వెళ్ళటం ఉన్న మంచిది సెకండ్ ఒపీనియన్ కాకపోతే మీరైనా సరే కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తూ ముందు వెళ్ళాలి వ్యాపారస్తులు కొత్త కొత్త ఆలోచనలు చేసినా లేకపోతే కొత్త కొత్త వ్యవహారాల వెళ్ళాల్సి వచ్చినా ఈ మిథున రాశి వాళ్ళు దానిలో ఉండేటువంటి ప్లస్ మైనస్ అన్నిటిని కూడా ముందుగా బేరేజ్ వేసుకుని ఎంతవరకు ఇది మనకు ఉపయోగిస్తుంది ఎంతవరకు ఇబ్బందికరం అనేటువంటి అంశాల్లో ఒక అవగాహనకు వచ్చి తద్వారా ముందుకు వెళ్తే మీరు చాలా సుఖపడే అవకాశం వస్తుంది లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణాలు బాగా దగ్గరికి వచ్చే అవకాశం వస్తుంది ఈ మిథున రాశి వాళ్ళు ఈ వారమంతా కూడా అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో సూర్యభగవానికి నమస్కరించే ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం మంచిది ఇది రాబోయే రెండు మాసాలు ఆ విధంగా కంటిన్యూ చేయడం మూలంగా మీకు ఆరోగ్య స్థితి బాగా చేకూరే అవకాశం వస్తుంది అలాగే గరిక మారేడుదలం అలాగే మరి తెల్ల జల్లెడు పూలు ఈ మూటిని తీసుకెళ్లి గణపతిని అర్చన చేసుకోండి గణపతిని అర్చన చేయడం మూలంగా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ వారంలో బహు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది లాభదాయకమైనటువంటి కాలంగా నడుస్తుంది కానీ చుట్టుపక్కల జరిగేటువంటి పరిణామాలు అవన్నీ కూడా మీకు ఈ వారంలో కొంచెం విచిత్రమైనటువంటి సమస్యను సృష్టించే అవకాశం వస్తుంది ఆర్థిక విషయాలు బాగుంటాయి ఆరోగ్య విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పాలి అయితే ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలకు వచ్చేసరికి మీరు ఎవరికైనా మంచి సలహాలు ఇచ్చినా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవుతూ ఉంటుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి వ్యాపారస్తులకు ఎవరికైనా సలహాలు ఇచ్చినా సరే అంటే ఆ వ్యాపారం నుంచి కర్కాటక రాసి అనుకోండి వాడికి మనం ఏమైనా సలహా ఇస్తాం వాడు రిసీవ్ చేసుకోవడం తేడా చేసుకుంటూ ఉంటాడు అంటే వీళ్ళ దగ్గరించి సలహాలు వెళ్ళినా వీళ్ళకి సలహాలు వచ్చినా అన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించే రీతిగా కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు నడవబోతున్నాయి మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి శని రాహుకేతుల యొక్క సంచార ప్రభావం కొంచెం ఇబ్బందికరం చెప్పాలి శని సప్తమంలో ఆయన ఇంకా కొద్ది రోజుల పాటు ఇంకా అష్టమంలో సంచారించేట్టు కూడా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తాడు రాహు ఏమో ధైర్యయుక్తమైన బుద్ధినిస్తాడు అది కూడా ఇప్పుడు ఇబ్బంది ఏమంటే సహజంగా ధైర్యయుక్తమైన బుద్ధి ఉంటే కొత్త కొత్త కార్యక్రమాలు చేయాలనిపిస్తుంది ప్రతి పనికి కూడా ధైర్యంగా అటెంప్ట్ చేయాలనిపిస్తుంది ఈ పరిస్థితిలో ఈ ఇట్లా నడుస్తుంటే ఆ రాహుగతులను ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ సనేమో వెంటనే వాటి మీద నీళ్ళు పోస్తూ ఉంటాడు బండి ముందుకు కదలేకుండా ఏ కార్యక్రమం చేయాలన్నా డబ్బు అవసరం గురువు అష్టమంలో కూర్చున్నాడు మరి ఇదే నేపథ్యంలో షష్ట శుక్రుడు కూడా అనుకూల గ్రహం కాదు అని చెప్పాలి రావు గదులు అనుకునేవాళ్ళే కానీ అనుకూలం ఉపయోగం లేని అనుకూలమైపోయింది షష్ట శుక్రుడు కుటుంబ కలహాలు తీసుకొస్తుంటాడు మీరు ఏదైనా ఒక వ్యవహారానికి వెళ్ళాలంటే ఏదైనా వ్యాపకం చేయాలంటే దానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటుంటే ఓ పక్కన ధైర్యంగా ముందుకు అడుగు వేస్తుంటే ఏదో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి కానీ అట్ ద సేమ్ టైం పక్కనే ఇవన్నీ కూడా సమస్య అవుతూ ఉంటాయి మానసికంగా ఎటువంటి ప్రశాంతత ఉండదు అలజడిగా నడుస్తుండదు ఏ నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలో తెలియని పరిస్థితిగా నడుస్తుంటుంది అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండాలి అని చెప్పి గట్టి ప్రయత్నం చేస్తారు స్నేహం కూడా సరిగ్గా నడిచే అవకాశం ఉండదు ఈ వారంలో మీ నిర్ణయాలు మీ ఆలోచనలు సరిగ్గా ఇంప్లిమెంట్ జరగవు ఈ వారమంతా కూడా కర్కాటక రాసి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఉద్యోగ విషయంలో కానీ వాళ్ళ వ్యాపార విషయంలో కానీ కుటుంబ విషయాల్లో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు కనబడుతున్నాయి తొందరపాటు ధోరణిని నివారించుకోవాలి చాలా మానసిక స్థితిని కంట్రోల్ చేసుకోవాలి షేర్ వ్యాపారులు కానీ మార్కెటింగ్ వ్యాపారులు కానీ మీరు అనుకున్న తేలికగా వ్యాపారం చేయలేని పరిస్థితి వస్తూ ఉంటుంది అందరితోనూ స్నేహపూర్వకమైన వాతావరణం నడుపుకోవడానికి వీలుగా గట్టి ప్రయత్నాలు చేసుకోవాలి మిత భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం ఇక్కడ ఆర్థిక లావాదేవీలు తరచుగా మిమ్మల్ని అశాంతికి గురి చేస్తూ ఉంటాయి ఏదైనా అప్పులు తీర్చాల్సిన అవసరమో లేదా ఒకసారి ఆదాయం బాగా వచ్చింది ఎవరికో కట్టాల్సిన అప్పుకి వెళ్ళిపోతూ ఉంటుంది చేతిలో డ్రూపాయి కనబడదు ఏదైనా కొత్త అవసరం వస్తూ ఉంటుంది అవసరాన్ని తీర్చుకునే ప్రయత్నంలో మీకు డబ్బులు ఉండి ఖర్చు చేయడానికి వీలు లేని పరిస్థితి ఒకసారి ఖర్చుకి సరిపడా డబ్బులు లేని పరిస్థితి రుణాలు అడ్జస్ట్మెంట్ చేయలేని పరిస్థితి మాటలు నిలబెట్టుకోలేని పరిస్థితి ఎట్లాగా విచిత్రంగా అన్ని కూడా నడిచే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళమని ఎవరి వ్యవహారాల్లో ఎక్కువగా కలవజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తున్నాం మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటే ముందుకు వెళ్ళండి తద్వారా చాలా మటుకు సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం వస్తుంది ఈ వారం అంతా కూడా మీరు అవకాశాన్ని పురస్కరించుకుని రోజు కూడా ఎన్ని ఎంత అవకాశం ఉంటే అంత ఆంజనేయ స్వామి వారికి రామరామునితో ప్రదక్షణాలు చేయడం అనేది చాలా అవసరం అవకాశం ఉంటే పదకొండు ప్రదక్షిణాలు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు కొంచెం ఎక్కువగా చేస్తూ ఉండండి అలాగే దూకుడుతనం తగ్గించుకుని తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఎవరి వ్యవహారాల్లో ఎక్కువగా కలగజేసుకోకుండా ముందుకు వెళ్ళే ఏర్పాట్లు చేసుకోమని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి చాలా చక్కటి ఆలోచనలు నడుస్తూ ఉంటాయి ప్రధానంగా ఏ పనైనా సరే మీ పరిధిలోదా కాదా అనేది పక్కన పెట్టి మీకున్నటువంటి ఒక టాలెంట్ బాగా ప్రదర్శించి స్నేహితులతో సహకరింపు సహకారం తీసుకుంటూ మరి కొత్త కొత్త ప్రణాళికలు చేస్తూ కొత్త కొత్త వ్యవహారాలు చేస్తూ అందరికీ ఆశ్చర్యం కలిగేలాగా ఈయన ఈ పనిచేసింది అనేటువంటి పరిస్థితికి వస్తారు చాలా జాగ్రత్తగా కనుక మీరు వ్యవహరిస్తే అన్నీ కూడా సానుకూలమయ్యే అవకాశం వస్తుంది ఎక్కడైనా సరే మీరు ఆ జాగ్రత్తలు వదిలేసి అజాగ్రత్తతో కనుక సంచారం చేసుకుంటే ఇబ్బందికరమైన వాతావరణం తరచుగా వెంబడించే అవకాశం వస్తుంది మిగతా భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ చేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి మళ్ళీ ఏమంటే ఇందాక బాగుందన్నారుగ ఏమని చెప్తున్నారంటే ఈ సమయం చాలా విలువైన సమయం శని షష్టంలో ఉద్యోగ వ్యాపార విషయాలు అనుకూలిస్తాడు శుక్రుడు పంచమంలో కుటుంబ వ్యవహారాలుగా అనుకూలిస్తాడు సప్తమంలో గురువు ఆర్థిక లావాదేవీలు బాగా నడిపించడానికి పై స్థాయిలో ఉన్నటువంటి అధికారుల ద్వారా మీకు మైత్రి భావాలు ఉండడానికి ఉపయోగిస్తూ ఉంటాడు ఇలాగ అనుకూలించే గ్రహాల యొక్క పరిస్థితి బాగా ఉంది ఈ సమయంలో ఏముందంటే పంచమంలో ఉన్న రవి చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు వీళ్ళు స్నేహితులతో కలిసి వృధా కాలక్షేపాలు చేయడం లేకపోతే అనవసరంగా ఏదో మనకేదో టెన్షన్గా ఉందనో ఒత్తిడిగా ఉందనో ఏదో విజ్ఞాన విహార యాత్రలకు వెళ్ళిపోవాలని చెప్పి బయలుదేరడం తద్వారా సమయాన్ని వృధా చేసుకునే అవకాశం ఇస్తూ ఉంటారు ఇక్కడ ఉపయోగించేటువంటి గ్రహచారం బాగా ఉన్నప్పుడు కాలం అనుకూలంగా ఉన్నప్పుడు వృధా కాలక్షేపాలు చేయడం అనేది చాలా తెలుగు తక్కువ పనిగా గ్రహించుకోవాలి మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను జ్యోతిష్ శాస్త్రం మనకు ఒక గైడ్ లాంటిది సమయం బాగుందాయా కొంచెం ఎక్కువ శ్రమ చేయి పనులు అవుతాయి అని చెప్తుంది పాజిటివ్ థింకింగ్ కోసం చెప్పేసి నెగిటివ్ రిజల్ట్స్ దగ్గర రాని ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని పూర్తిగా నమ్మి మన జీవితాన్ని కనుక పాజిటివ్ వైపు నడిపించుకుంటూ వెళ్తే మనకు అసలు నెగిటివ్ దాని దగ్గరికి రాదు రిజల్ట్ కూడా చివరికి ఫేవర్గా అయ్యే అవకాశం వస్తుంటుంది అలాంటి సందర్భాలని పురస్కరించుకుని ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో మీరు ఎంత ఓర్పు నేర్పు ప్రదర్శిస్తే అంత మంచిది ఎంత జాగ్రత్తలు పాటిస్తే మంచిది సమయాన్ని వృధా చేయకుండా చక్కటి కాలక్షేపం కోసం ప్రయత్నిస్తే చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది అంతేకాకుండా ఎవరి వ్యవహారాల్లో కలవజేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మీకు ఈ వారం అంతా కూడా గ్రహచారం అనుకూలంగా ఉండగా కారణంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది చాలా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది సమయాన్ని వృధా చేసుకుని పాడు చేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ సింహరాశి వాళ్ళకి సూచిస్తున్నాం కన్యారాశి సింహరాశి ఉన్నంత అద్భుతమైనటువంటి గ్రహచారం కాదు కానీ దగ్గర దగ్గరగా అంతటి గ్రహచారం అనుకూలమైన గ్రహచారం నడుస్తోంది ఈ వారంలో కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా ఆర్థిక లావాదేవీలు ఒత్తిడి చేయకుండా ఉంటాయి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి అలాగే రాబోయే వారం రోజులు కూడా ఏదో ఒక మానసికమైన ఆందోళన అనేది వెంటాడుతూ ఉంటుంది కానీ నిజంగా చెప్పాలంటే ఎటువంటి నష్టాలు ఉండవండి కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఈ వారంలో అసలు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ మనం రిజల్ట్స్ ఫేవరబుల్ రిజల్ట్స్ తీసుకునే అవకాశాలు వస్తూ ఉంటాయి అదొక పెద్ద అనుభూతి మరి శని పంచమంలో ఉన్న కారణంగా మీకంటే ఒక తక్కువ స్థాయి వర్కర్స్ ద్వారా కానీ లేదంటే మీకంటే తక్కువ స్థాయి ఉద్యోగుల ద్వారా కానీ మీకు ఒత్తిడి పెరిగే అవకాశం కోసం అది మాత్రం జాగ్రత్త తీసుకోవాలి కుటుంబ విషయాలు ఉద్యోగ విషయాలు వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా మీకు సర్వసాధారణంగా చాలా సాధారణ స్థాయి నుంచి చాలా ఒక చెప్పాలంటే ఒక పై స్థాయిలోకి అంటే కొంచెం ఎక్కువ స్థాయిలోకి రిజల్ట్ని ఫేవరబుల్గా చూపించేటువంటి అవకాశం కన్యా రాశి వాళ్ళకి ఈ గ్రహచారం ఈ వారంతో కూడా ఇస్తుంది ఉద్యోగంలో మీరు చేసే ప్రయత్నాల్లో సానుకూలత ఉంది ఆ ఉద్యోగంలో మీరు కనుక ఏదైనా ప్రమోషన్ కానీ లేకపోతే మీకు అనుకూలమైనటువంటి స్థానానికి స్థాన జలనాన్ని తీసుకోవాలని కానీ ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు మూడో ఇంట్లో కుజుడు కేతు ఉన్నారు కదండి వాళ్ళ వ్యవహారాలకి బాగా అనుకూలం చేస్తూ ఉంటారు అయినప్పటికీ ఏదో ఈ భోజన సౌకర్యం లేకపోతే ఒక్కొక్కసారి ప్రయాణానికి బయలుదేరేటప్పుడు ఇన్ టైంలో మీరు వాటిని కావాల్సినటువంటి షెడ్యూల్ ప్లాన్ చేసుకోలేకపోవడం ఉద్యోగానికి వెళ్ళే సందర్భంలో మీరు ఇన్ టైంలో అన్ని షెడ్యూల్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోవడం ఇలాంటివి కొన్ని కొన్ని చికాకులు కొన్ని ఈ వారం అంతా కూడా మిమ్మల్ని వెమడించే అవకాశం వస్తుంది ఆ కారణం చేత ఈ కన్యా రాశి వాళ్ళు ఈ రాబోయే వారం రోజులు కూడా ఏం చేస్తుంటే ఏదో తెలియకుండా నాకేమో ఇబ్బంది వస్తుందేమో అని హృదయ తాపానికి గురయ్యే అవకాశం వస్తుంది యాక్చువల్లీ ఇక్కడ మిమ్మల్ని బాగా నష్టపరిచేది కష్టపరిచేటువంటి గ్రహచారం అయితే లేదు కానీ మరి వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించకుండా ముందుకు వెళ్ళాలని తద్వారా మీకు కొంచెం సానుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం ఉండదని చెప్పేసి సూచిస్తున్నాం అంటే ఓవరాల్గా గ్రహచారం బాగుంది కొన్ని కొన్ని అంశాల్లో చికాకులను కలిగించేటువంటి అంశాలు కనుక ఏమైనా అనిపిస్తే ఆ సందర్భంలో కూడా మీరు కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తే మీకు అంతా కూడా అనుకూలంగా నడిచిపోయే అవకాశం ఉంది అనేది ప్రత్యేకంగా సూచిస్తున్నటువంటి సూచన తులారాశి ఈ తులారాశి వాళ్ళకి రాశి వాళ్ళకి ఇద్దరికీ కూడా ఒక ప్రత్యేకమైన సూచన ఏంటంటే మీరు కాలంలో శివాలయంలో ఒక పదకొండు ప్రదక్షిణ చేయడానికి అలవాటుపడండి అక్కడే ఇంకా కుదిరితే కనుక కూర్చుని దుర్గా సప్తశ్లోకి లక్ష్మీ కరావలంబ స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం ఇవి కొంచెం ఏమంటే లిస్ట్ ఎక్కువ చెప్తున్నారు అంటారేమో వాటిని కనుక పారాయణ చేయడానికి కనుక అలవాటు పడితే మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది శుభ ఫలితాలు శుభ పరిణామాలు దగ్గరగా తీసుకునే అవకాశం వస్తుంది మరి ఈ తులారాశి వాళ్ళకి మానసిక అశాంతి ఒక అధైర్యం అమడిస్తూ ఉంటాయి ఏమంటే నిజంగా మీకు ఈ వారంలో కష్టాలు వచ్చే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా కష్టాలు రావు అని చెప్పాలి ప్రయత్నించే ప్రతి ప్రయత్నం కూడా సానుకూలంగా అవుతుంది అని చెప్పాలి ఒకటి దేహంలో ఒక విధమైనటువంటి బలహీనత ఆవహించే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు కావాలి మానసికంగా బలహీనత దేహంలో బలహీనత గతంలో చాలా కాలంగా మీరు చెడు సంబంధమైనటువంటి గ్రహచారం చూసి ఉన్నారు ఆ ఫలితాలు అనుభవించి ఉన్నారు దాని మీద మీకు ఏదైనా పనిచేయాలంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తోడవుతూ ఉంటుంది చేయచ్చా చేయకూడదా చేస్తే ఏమవుతుందో చేయకపోతే ఏమవుతుందో అనేటువంటి సందిగ్ధం సమస్య మిమ్మల్ని బాగా వెంటాడుతూ ఉంటాయి నిజంగా మీకు ఇప్పుడు సమస్యాత్మకమైన గ్రహచారం అయితే లేదనే చెప్పాలి ఈ వారం అంతా కూడా ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో సాంఘిక పరంగా అన్నిట్లోనూ కూడా చాలా ప్రికాషనరీగా వ్యవహరించి సమస్యలను దూరం చేసుకుంటారు షేర్ వ్యాపారులకు టైం బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి కోర్టు వ్యవహారాలు బాగుంటాయి ముఖ్యంగా ప్రతి అంశాలను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది తద్వారా ఈ వారంలో సుఖశాంతులు బాగా లభించే అవకాశం ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంది నివాస వాస్తవడం ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో ఈ వారం చికాకులు వచ్చినా వాటిని తాత్కాలికంగా చికాకులుగానే పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మీరు క్రమంగా ఒక తెలివితేటలతో కూడినటువంటి ధోరణి ప్రదర్శించి సమస్యలన్నింటినీ కూడా చికాకులన్నింటినీ కూడా సరి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మొత్తం మీద ఈ వారంలో ఏదో నాకేదో సమస్య ఉంది నా స నాకేదో సమస్య ఉంది అనేటువంటి భావన ఒకటి తులారాశి వాళ్ళకి మిగిలిపోతుంది తప్పితే నిజంగా సమస్యలు ఉండవు అని చెప్పాలి సహజంగా అష్టమరాహుకి కొంచెం మానసికంగా ఇబ్బందులు పెట్టించే అవకాశం మీరు పని చక్కగా చేస్తారు ఇచ్చిన టైం ప్రకారం చేస్తారు ఆ ఇచ్చిన వనరులతో పూర్తి చేస్తారు ఇంకా వనరులు బాగా సద్వినియోగం చేసుకుని వాటి ఇంకా మిగిల్చే అవకాశంగా ఉంటుంది అయినా అధికారులు గుర్తించినటువంటి ఒక సమస్య కూడా నడుస్తూ ఉంటుంది అందువలన ఇందాక చెప్పినట్టుగా మీరు ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణాలు చేసి దుర్గా శ్లోకి పారాయణ చేస్తూ ఉంటే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వృష్టికి రాశి ఈ వృష్టికి వాళ్ళకి కార్యక్రమాలని కూడా షెడ్యూల్ ప్రకారం నడుస్తూ ఉంటాయి అదొక పెద్ద వరం ఈ వారం ఏంటండి దాంతో వచ్చే లాభం అంటే మీరు ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తారు ఇన్ టైంలో కార్యక్రమాలను పూర్తి చేసుకునే వెళ్తూ ఉంటారు ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక లావాదేవీలు ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని సమస్యలను దూరం చేసుకునేందుకు వీలుగా గట్టిగా ప్రయత్నిస్తారు యాక్చువల్గా చెప్పాలంటే పూజ కేతులకు సంచారం బాగాలేదు ఎవరినైనా సమస్యలు ఎక్కువ ఉంటాయి మీ ఉద్యోగ సమస్యలు ఎక్కువ అవుతాయి ఆరోగ్య సమస్యలు ఎక్కువని చెప్పాలి కానీ ఇక్కడ మిగతా గ్రహాలను కనుక మనం ఒకసారి శోధన చేస్తే అవి ఇక్కడ రాహుకేతు కుజులను ఓవర్టేక్ చేసి ఇంకా మంచి ఇచ్చే పరిస్థితి కనబడుతోంది సహజంగా నాలుగో ఇంట్లో ఉన్నటువంటి గురువు మనకు కావాల్సిన అంశాలకు కూడా ఎదుర్కొన్న వాళ్ళని ఏదో బెగ్గింగ్ చేస్తున్నట్టుగా బతిమాలతో అడిగి తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి మనకు సంబంధించినటువంటి ఏ లావాదేవీకి సంబంధించినా సరే అలాంటి పరిస్థితుల్లో ఈ గురువు గురు సంచారం నడిచింది ఇప్పుడు అట్లా ఉండదు చేస్తే అన్ని పనులు చేసుకోవడం మనం స్వయంగా స్వయం ప్రతిపత్తితో పనులు పూర్తి చేసుకోవడం అలాగా ఉండడంతో ఈ వారంలో ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో ఉద్యోగ వ్యాపార విషయాల్లో చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది మానసికమైన ఒత్తిడి మాత్రం అట్లాగే ఉంటుంది ఫైనాన్స్ వ్యాపారులు షేర్ వ్యాపారులు ఇబ్బందులు అయినటువంటి గ్రహచారంతో ముందుకు వెళ్తారు కానీ ఏదో తెలియని ఒక ఒత్తిడి బాగా వెంబడిస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో వేగం అయితే అందుకోదు ఈ వారంలో కొత్తగా మీకు వచ్చి జాయినింగ్ రిపోర్ట్లు పడే అవకాశం అక్కడ లేదు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుని పక్క వాళ్ళ యొక్క విషయాలతో పోలిక చేసుకుని అలాగా మీరు అనుసరించాలనే ప్రయత్నంలో ఉంటే అవన్నీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఎన్ని చెప్పినా జన్మ కుజుడు కేతువు సప్తమరాహు యొక్క సంచారం నడిచినంతకాలం మీకు ఆరోగ్య విషయంలో జాతర పాటించాల్సిందే మానసికంగా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాల్సింది అనేటువంటి అంశాన్ని మాత్రం ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ధనురాశి సహజంగా ధనురాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అన్ని పనులు ఈ వారం చాలా చక్కగా నడుస్తూ ఉండే అవకాశం ఉంది ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపార విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది చాలా మటుకు ఈ కుజుడు రాహువు కేతువు ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా నడుస్తున్నాయి కదా ఈ నేపథ్యంలో కొంచెం చికాకు కలిగించే అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ కుజరాహుకేతులు యొక్క సంచారం బాగాలేదు అనే మాటనే ఇంకా కొద్ది కాలం చెప్పుకోవాల్సిందే కుజరాహు కేతుల యొక్క సంచారం బాగాలేదు అన్నప్పుడు ఇదే కాకుండా మరి సహజమైన ధోరణలో కూడా జ్యోతిష్ శాస్త్ర రీత్యా చాలా ఉపాసనా పరమైనటువంటి శాంతి మార్గాలు చెప్తూ ఉంటారు దేనికైనా సరే ఈ రాహుకే కొంతమంది చెండి చెప్తారు కొంత దుర్గ చెప్తారు లేదండి అమ్మవారికి వెళతహాస్రాంభారాన్ని వేసుకుని చెప్తారు అసలు ఇవన్నీ కాకుండా తేలికపాడే ప్రయత్నాలతో పెద్దలు అనుష్ఠించి లబ్ధిని పొందినటువంటివి అంటే ఈ జ్యోతిషం చెప్పేవాళ్ళు వాళ్ళు స్వయంగా అనుష్ఠించారు లేదు కానీ వాళ్ళు చెప్పగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళందరూ అనుష్ఠించి ఒక సుఖమయ మార్గాన్ని ఒకటి ఉంది అటు కుటుంబపరమైన సమస్యలు తీర్చుకునేది ఆరోగ్య సమస్యలు తీర్చుకునేది మానసిక సమస్యలు తీర్చుకునేది ఆర్థిక సమస్యలు తీర్చుకునేది అంశం ఎన్ని చెప్పినా మనం ఇతరులను పెట్టుకుని పూజలు వ్యవ వ్యవహారాలు వ్రతాలు నోవులు జపాలు చేయించుకునేది చేయించుకుంటూ ఉన్నా మనం స్వయంగా చేస్తుంది సరైన రూట్లో చేస్తే ఇంకా విశేషమైన ఫలితాలు వస్తాయి సమస్యలు తీరుతాయి అందులో భాగంగా సూర్యోదయ సమయం ప్రదోషకాలం ఈ రెండు చాలా విశేషణ కాలాలు అందులో ప్రదోషకాలం ఇంకా చాలా విశేషం ప్రదోషకాలంలో మరి శివాలయంలో ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసి ఇంకా ఓపుకుంటే ఎక్కువ చేయొచ్చు ఇంకా అవకాశం ఉంటే దంపతులు ఇద్దరు కలిసి వెళ్ళి చేస్తే ఇంకా విశేషం అక్కడ శివాలయంలో ప్రదక్షిణాలు అయిన తర్వాత అక్కడే కూర్చుని లక్ష్మేనృసింహకరావలంబ స్తోత్రం అలాగే దుర్గా సప్తశ్లోకి దక్షిణామూర్తి స్తోత్రం ఈ మూడు స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ ఉంటే తద్వారా మీకు ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలు కుటుంబ సమస్యలన్నీ కూడా తీర్పే అవకాశం వస్తుంది ఇది పెద్దలు చాలామంది చెప్పగా ఎవరికి రుచించదు ఫస్ట్ ఎందుకంటే ఖర్చులేని పని తేలిక అయ్యే పని తేలికయేటువంటి పనులు ఎవరికి కూడా ఆనవు డబ్బుతో ఖర్చుతో కూడుకున్నటువంటి అంశాలే ఆనుతూ ఉంటాయి పెద్దలు చెప్పగా చాలామంది ఇది చేసి అనుష్ఠించి సమస్యలను దూరంగా పెట్టుకుని గ్రహచారంలో ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా ప్రశాంతంగా కాలక్షేపం చేశారు మనిషికి డబ్బు కాదు ప్రధానం ప్రశాంతత ప్రధానం ఆ ప్రశాంతత చేకూరుతుంది అన్ని రకాల సమస్యలకి పరిష్కారం లభిస్తుంది ఈ మధ్యకాలంలో చాలా కాలంగా నేను కూడా ఏ రాశి వాళ్ళకైతే ఇట్లాంటి సమస్యలు ఉంటూ ఉంటాయో వాళ్ళందరికీ చేస్తూ వస్తున్నాను ఖచ్చితంగా చాలా తేలికపాటి ప్రయత్నాలు ఇవి తక్కువ కాలంలోనే మంచి ఫలితాలు వస్తున్నాయి అందువలన ఇక్కడ ఈ రాశి వాళ్ళకు కూడా నేను చెప్పే సూచన ఏమిటంటే మీరు కొన్నాళ్ళు వదిలిపెట్టకుండా సూర్యోదయానికి శివాలయానికి వెళ్ళండి కాలంలో దంపతులుగా కలిసి శివాలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి అక్కడ కాసేపు కూర్చుని ఈ స్తోత్రాలు పారాయణ చేసుకోండి ఏవేవో చేస్తూ ఉంటారు వాటిల్లో మీరు తేలుతూ ఉంటారు అయితే ప్రత్యక్ష నిదర్శనం ఇది మాత్రం చేసిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతున్న విషయం ఒకసారి ఆలోచించి సమస్యలను పరిష్కరింపజేసుకోవడానికి చూడండి ఎందుకంటే మరి సంసార సంబంధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా

కరావలంబం సంసార సర్ప విషదుష్టభయోగ్రతీవ్ర దంష్ట్రాకరాళ విషదగ్ధమూర్తే నాగారి వాహన నివాస శౌరే లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం ప్రదోషకాలంలో అక్కడ ఆయన్ని స్తుతించడం చాలా అవసరం అంతే శివుడి దగ్గర కనుక విష్ణుమూర్తిని స్థుతించిన ప్రదోషకాలంలో అలాగే విష్ణు దగ్గర శివారాధన చేసిన శివస్తోత్రాలు చేసిన వాటి ఫలితాలు విశేషంగా ఉంటాయి శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి ప్రదోషకాలం శివాలయంలో ప్రదక్షిణాలు చాలా విశేషం అక్కడ దుర్గా సప్తంలోకి ఎన్నిసార్లు జగలదైన సార్లు పారాయణ చేయండి అలాగే లక్ష్మీనరసింహ రావలంబ స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం మూలంగా అన్ని రకాల సమస్యలకి పరిష్కారాలు వస్తాయి ఈ ధనురాశి వాళ్ళు ఈ కార్యక్రమాలను ప్రత్యేకంగా పెట్టుకుని ఇది చేయడం మూలంగా మీరు చాలా మటుకు సమస్యలను పోగొట్టుకునే అవకాశం వస్తుంది చాలా విశేషమైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది అలాగే ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో కూడా సమస్యలను పోగొట్టుకునే అవకాశం వస్తుంది ఇక్కడ యాక్చువల్లీ గ్రహచారం ఎట్లా ఉంది అంటే మూడో ఇంట్లో గురువు రెండో ఇంట్లో శని అనుకూలించే గ్రహాలు కాదు అదృష్టవశాత్తు ఇక్కడ బుధ బుధశుక్కులు బాగున్నారు కుజకేతులు వేయంలో ఉన్నారు జన్మంలో ఉన్నాడు రాహువు శుక్రుడు బుధుడు బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ అనుకూలం వాళ్ళు ఇచ్చే అనుకూల ఫలితాల ప్రభావం చేత మీరు ఈ వారంలో ఇట్లాంటి సమస్యలను దేనైనా సరే సాధించుకునే ప్రయత్నంగా ముందుకు వెళ్ళే భాగంలో చాలా చక్కటి పరిణామాలని తీసుకునే అవకాశం వస్తుంది పైగా ఇట్లాంటి శాంతి మార్గాలు చెప్పినా విని వాటిని చేసుకునే అవకాశం వస్తుంది ఇక్కడ ఈ వారంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తపడాలి పడాలి ఆర్థిక విషయంలో జాగ్రత్తపడాలి కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి అనుకూల స్థితి కోసం చెప్పి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేయాలి తద్వారా మీకు సమస్యలు తీరే అవకాశం వస్తుంది ఇబ్బందికరమైన వాతావరణాన్ని దూరం చేసుకునే అవకాశం వస్తుంది కాబట్టి వీటి కోసం చెప్పి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేయండి అలాగే అందరితోనూ కూడా సానుకూల స్థితిని పొందడం కోసం ప్రయత్నం చేయమని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం మిత భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం ఈ వారంలో వేయ కుజ ప్రభావంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయవద్దని చెప్పేసి మీకు ప్రత్యేకంగా సూచిస్తున్నాం ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలజేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి అందరితోనూ స్నేహపూర్వకమైన వాతావరణాన్ని పొందడానికి ప్రత్యేకమైనటువంటి మానసిక వ్యవస్థను కూడా చూసుకుంటూ వెళ్ళండి తద్వారా మీరు సమస్యల పరిష్కారాన్ని పొందే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా చక్కటి ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం మకర రాశి భయాందోళనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ప్రధానంగా వాహనాలు నడిపే విషయంలో చికాకులు వచ్చే అవకాశం వస్తుంది కుటుంబ వ్యవహారాల్లో చికాకులు వచ్చే అవకాశం వస్తుంది కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక ఆరోగ్య విషయాలు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి దానికి భయపడుతూ ఉంటారు అయితే కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో పిల్లల యొక్క అభివృద్ధి విషయాల్లో మీరు ఆచరించినటువంటి ఫలితాలు బాగా అందు ఉంటాయి దాంతో కొంత ఆనందకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది కుటుంబంలో ఏదైనా సరే ఏదో రకమైన సమస్య వెంటాడే అవకాశం వస్తుంది వేయ శుక్రుడు కదా ఆయన అటువంటి ఫలితాలను ఎక్కువగా మీకు ప్రేరణ చేస్తూ ఉంటాడు అయితే మానసికంగా ఎట్లాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వ్యవహారపరంగా ఇక్కడ నష్టాలు వచ్చే అవకాశం లేదు కుజకేతులు బాగున్నారు కొంచెం తెలివిగా ప్రవర్తిస్తే షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగ వ్యాపార సమస్యలు తీరే అవకాశం వస్తుంది స్థానజలన ప్రయత్నాలు అలాగే మరి ఉద్యోగుల అభివృద్ధి ప్రయత్నాల్లో కూడా ఈ వారం సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది అలాగే కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు ఇతర వ్యవహారాల్లో కూడా ఈ లాభంలో ఉన్నటువంటి కుజగేతుల యొక్క సంచార ప్రభావం చేత మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది సుఖంగా కాలక్షమ చేస్తూ ముందుకెళ్లే అవకాశం వస్తుంది అన్ని కోణాలను అన్ని విషయాల్లోనూ కూడా మంచి ఫలితాలు తీసుకుని మరి సుఖంగా ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది మకర రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ఆంజనేయ స్వామి వారికి రా శ్రీరామ శరణమ్మ శ్రీరామశరణమ్మమ్మమ్మ అనే నామంజితో పదకొండు ప్రదక్షిణాలు చేయడం మూలంగా పనులు వేగమయ్యే అవకాశం వస్తుంది మానసిక ఒత్తిడి తీరే అవకాశం వస్తుంది కుంభరాశి అంతా కుంభరాశి వాళ్ళకి ఎంత గుంభనగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి ఎందుకు అంటారేమో ఇక్కడ అనుకూలించే గ్రహాలు ఉన్నాయంటే కేతువు కుజుడు రవి బుధుడు రవి శుక్రుడు వీళ్ళందరూ కూడా అనుకూలించే గ్రహాలే ఇక్కడ ఈ వారం ఇతర వ్యాపకాలు వదిలేసి మీకు సంబంధించిన వృత్తి వ్యాపార విషయాలు మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలు వాటిని మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళితే మరి అన్ని పనులు కూడా సానుకూలమయ్యే అవకాశం వస్తుంది పైగా పై వారంలో రవి వ్యయంలోకి వస్తున్నాడు ఇప్పటికే బుధుడు వ్యయంలో ఉన్నాడు శని వ్యయంలో ఉన్నాడు కొద్ది రోజుల్లో శుక్రుడు కూడా వచ్చేస్తాడు ఈ వ్యయగ్రహాల సంఖ్య పెరుగుతోంది కుంభరాశి వాళ్ళకి కాబట్టి మీకు చెప్పేటువంటి సూచన మీరు తప్పనిసరిగా వినగలరు వింటారు అని కూడా చెప్తున్నాను ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత మంచిదండి ఎంత త్వరగా పనులు పూర్తి చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో కృషి చేస్తే అంత మంచిది గౌరవ మర్యాదలకి భంగం కలగకుండా ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది భోజనం విషయంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అంటే రోజువారీ కార్యక్రమాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి మీ పనులు ఫస్ట్ మీ పనులు పూర్తయ్యే కాదు కుటుంబం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు సంఘం అవ్వచ్చు ఎటువంటి కార్యక్రమాలకైనా సరే ఫస్ట్ మీ కార్యక్రమాలను చాలా చక్కగా పూర్తి చేసుకుని అనంతరం ఇతర కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేయడం వలన మీరు సుఖంగా కాలక్షేపం చేస్తారు అనేది అభిప్రాయం గ్రహచారం అట్లాగే కనబడుతోంది మానసిక అశాంతి పెరుగుతుంది ఇందాక ధనురాశి వాళ్ళకి చెప్పేటప్పుడు కొన్ని శాంతి మార్గాలు చెప్పాను ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి లక్ష్మీ రావలంబ స్తోత్రం పారాయణ చేయండి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయండి ఇవన్నీ మీరు కూడా చేసుకోవడం మంచిది కారణం ఏంటంటే ఇక్కడ వ్యయగ్రహాలకు సంఖ్య పెరుగుతోంది ఇప్పటి నుంచే ప్రారంభిస్తే రాబోయే వ్యయగ్రహాల యొక్క సంఖ్యని మీరు బాగా దృఢంగా తట్టుకునే అవకాశం వస్తుంది అంతేకాదు తర్వాత కొద్ది శని శనికుజులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఇప్పటి నుంచి మీరు అనుష్ఠాన బలం పెంచుకోవాలి కార్యక్రమాలను విజయవంతం చేసుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్ళాలి కొంచెం ఆరోగ్యం మీద ఉద్యోగం మీద వ్యాపారం మీద సాంఘికంగా గౌరవ మర్యాదలు పెంచుకునే ప్రయత్నం మీద ఇతరమైనటువంటి అన్ని వ్యాపకాల మీద కూడా కొంచెం గట్టి కృషి చేయాల్సిన అవసరం ఉంది శుభకార్యాలు పుణ్యకార్యాలు ఇవన్నీ కూడా కొంచెం జాతర పడిస్తే సుఖంగా నడిచే అవకాశం ఉంది షేర్ వ్యాపారులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచవలసిన అవసరం ఉందని చెప్పేసి సూచిస్తున్నాం ఎవరి వ్యవహారాల్లోనే కలజేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు సమస్యలు పరిష్కరింపబడే అవకాశం వస్తుంది మీనరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి గృహస్థితి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంది అన్ని విషయాలు బాగుంటాయి కానీ ఇక్కడే ఒక చిన్న జాగ్రత్త కూడా చెప్పాల్సిన అవసరం ఉంది దీర్ఘకాలికమైన సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఇప్పుడే కృషి చేయాలి అలాగే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడం కోసం కృషి చేయడమే కాకుండా మరి భవిష్యత్తులో ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసేస్తే ఇప్పుడే వాటి గురించి శ్రీకారం చుట్టడం కూడా మంచిది ఒక నెల పదిహేను రోజుల పాటు చాలా అనుకూలమైన గ్రహచారం ఉంది ఒక నెల రోజుల తర్వాత క్రమంగా ఒక్కొక్కటే ఒకటే మార్పులు వస్తాయి కుంభంలో రవి ప్రవేశం బుధుడు ప్రవేశం శని కుంభంలో ప్రవేశం వీళ్ళందరూ కూడా పనులు వెనక్కి లాగేసే అవకాశం వస్తుంది కాబట్టి ఈ నెల రోజులు మీరు గత సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఈ నెల రోజులని రాబోయే కార్యక్రమాలని సానుకూలం చేసుకోవడం కోసం గట్టిగా కృషి చేయమని చెప్పేసి సూచిస్తున్నాం తద్వారా మీరు చాలా మటుకు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది ఈ వారంలో ఇంకా నాకు బాగా వేగంగా ఫలితాలు రావాలి మంచి ఫలితాలు రావాలనుకుంటే ప్రాతకాలంలో విష్ణుదాశనం పారణం చేయండి ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయన మార్గేణీ గోబ్రాహ్మణేభ్య శమస్తు నిత్యం లోకానోభవ